చిన్న వయసులో మంత్రి అయ్యాడు, చాలా సంతోషం. పరిశ్రమ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, రోజు ప్రెస్ మీట్లు పెట్టి జనసేన పార్టీ మీద, మా నాయకులపైన, మా పార్టీ అధ్యక్షులపైన అనవసరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మీకు కేటాయించిన శాఖలు సమర్థవంతంగా మీరు నిర్వహిస్తున్నారా లేదా దాని గురించి మీరు ముందు ఆలోచించండి. ఐటీ శాఖ మంత్రిగా మీరు ఇండస్ట్రీస్ని మీరు డెవలప్మెంట్ చేయాల్సిన పరిస్థితి పోయి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాల్సింది పోయి ఏమైపోయింది ఈ రోజున? నిన్న చూసాం మనం, ఏపీఐఐసీ భూములు కూడా, అంటే గతంలో రైతులు అక్కడ పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి వాళ్ళు భూములు ఎవరైతే రైతులు ఇచ్చారో ఆ భూముల్ని ఈరోజు ఏపీఐఐసీ హౌసింగ్ ప్రాజెక్టుల కోసం అమ్ముతాం, 1000 కోట్ల రూపాయలు మరొకసారి మేము మార్కెట్లోకి వెళ్తున్నాం, నిన్న ప్రకటిస్తే 400 ఎకరాలు అమ్ముతున్నామని చెప్తుంటే ఎందుకు మీరు దాని గురించి స్పందించడం లేదు? మధురవాడలో ఉన్న మిలేనియం టవర్, టవర్ ఏలో 2 లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేస్తే కేవలం 1 లక్ష స్క్వేర్ ఫీటే ఉపయోగిస్తున్నారు ఈ రోజున. మిలేనియం టవర్ బి 1,13,000 స్క్వేర్ ఫీటు అక్కడ నిర్మాణం జరిగితే ఒక్క చదరపు గజం కూడా ఈరోజు వరకు ఐటీ ఇండస్ట్రీ రాలేదే. అదేవిధంగా కాకినాడలో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం 15,000 స్క్వేర్ ఫీట్ తోటి, అక్కడ కూడా ఏమి రాలేదు. తిరుపతిలో ఐటీ టవర్ 50,000 స్క్వేర్ ఫీట్తో ఏర్పాటు చేశాం, అక్కడ కూడా ఎవరు రాలేదు. అచ్యుతాపురంలో ఇంకొక బిల్డింగ్లో 5,500 గజాలతోటి ఒక బిల్డింగ్ నిర్మాణం చేశాం, అది కూడా ఎవరు రాలేదు. బొబ్బిలిలో 27,000 చదరపు గజాలతోటి ఒక భవన నిర్మాణం జరిగితే అక్కడ ఒక ఐటీ పరిశ్రమ రాలేదు. చివరికి ఎంత అవమానం అంటే స్థానికంగా ఉన్న ఆర్డీఓ, ఆ బిల్డింగ్ మాకు కేటాయించండి, మేము ఉపయోగించుకుంటాం రెవెన్యూ శాఖకి అని చెప్పి అతను ప్రతిపాదించాడు. శ్రీకాకుళంలో 2,500 చదరపు గజాలతో కట్టిన భవనాన్ని కూడా మీరు ఈరోజుకి కూడా ఎవరిని అక్కడ ఆహ్వానించి చేయలేకపోయారే. ఎంతమంది యువకులు అక్కడి నుంచి వలసలకు వెళ్ళిపోయారు, ఎంతమంది కష్టపడి ఇతర దేశాల్లో, ఇతర ప్రాంతాల్లో వాళ్ళు పైకి వచ్చారు. ఆర్మీలో ఎంతమంది కల్నల్స్ అయ్యారు, లెఫ్టినెంట్ కల్నల్స్ అయ్యారు, ఎంతమంది ఆ ప్రాంతానికి ఏదో విధంగా స్వచ్ఛందంగా వచ్చి సేవలు చేస్తున్నారు, మరి మీకెందుకు గుర్తు రాలేదు మీ బాధ్యత? గుడివాడ అమర్నాథ్ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇదే, ఎక్కడ చూసినా భవనాలు ఖాళీగా ఉన్నాయి. ఐటీ శాఖ మంత్రిగా మీరు 1వ తారీఖు నుంచి ఇన్ఫోసిస్ విశాఖపట్నంలో ప్రారంభిస్తారని చెప్పి చాలా పెద్ద ప్రకటన చేశారు. ఇవాళ 13 అక్టోబర్, ఏమైపోయింది ఇన్ఫోసిస్? 1000 మంది ఉద్యోగాలతోటి ఇన్ఫోసిస్ అక్కడ ప్రారంభిస్తారని ఆ రోజు చెప్పారు, కానీ వాస్తవం ఏంటి? అందులో ఒక్క ఉద్యోగం కూడా కొత్తది కాదు. ఉత్తరాంధ్రలో నివసిస్తున్న 1000 మంది ఉద్యోగస్తుల కోసం వాళ్ళు టెంపరీగా ఏర్పాటు చేస్తామని ముందుకొస్తే అది కూడా ప్రభుత్వం నుంచి సరిగ్గా స్పందించకపోతే వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదు. మీరు దయచేసి కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్లకి, రాజకీయ విమర్శలకి మీ సమయం వెచ్చించకుండా మీ శాఖ పైన మీరు పట్టు తెచ్చుకుని ప్రజలకు ఉపయోగపడే విధంగా, మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా మీరు సమయం కేటాయించుకుంటే బాగుంటుంది. జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి నిజాయితీగా పనిచేయడమే కాకుండా సమస్య పరిష్కారం కోసం క్షేత్రస్థాయిలోకి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఉత్తరాంధ్రలో ఉన్న సమస్యలపైన ఖచ్చితంగా ఈ 3 రోజుల పర్యటనలో పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూస్ పైన మాట్లాడతారు, సామాన్యుల కోసం ఆయన నిలబడతారు. పార్టీ కార్యక్రమాలు అడ్డుకుంటే అది సబబు కాదు, మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. జనసేన పార్టీ కార్యక్రమాలు మేము చేయాల్సిన కార్యక్రమాలు మేము చేసుకుంటాం, అంతేగాని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజాస్వామ్యంలో హేతుబద్ధం కాదు. సామాన్యుడి కోసం నిలబడండి.